హాయ్, నమస్తే అందరికీ. ఒక ప్రత్యేకమైన విషయం కోసం వీడియో చేస్తున్నాం. సాహిత్యాన్ని పరిచయం చేయాలండి. మనందరికి జనరల్గా పాటలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చిన్నప్పటి నుంచి 70-80 ఏళ్ళ నుంచి సినిమా పుట్టినప్పటి నుంచి కూడా పాటలకి ఒక ప్రధాన పాత్ర ఉంటుంది సినిమాల్లో. సో అందులో చిన్నప్పటి నుంచి ఆ పాటలు మళ్ళీ మళ్ళీ రిపీట్గా వింటున్నప్పుడు మళ్ళీ మనం పాడుకునేటప్పుడు అందులో మాటలే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు. సో ప్రధానంగా దాన్ని సాహిత్యం అంటారని చాలా రోజుల తర్వాత తెలిసింది నాకు. సో అప్పటి నుంచి పాటల పుస్తకాలు, ఆ పాటలు వింటున్నప్పుడు ఆ పాటలు ఎక్కడ సినిమాల్లో రాసుకుని ఆ సాహిత్యం అంటే బాగా ఇది అని తర్వాత గురుగారు సీతారామ శాస్త్రి గారి దాటి ప్రయాణం చేస్తున్నప్పుడు దాని వాల్యూ ఏంటనేది బాగా తెలిసింది. సో పాటల సాహిత్యాన్ని ముందు మీకు పరిచయం చేద్దాం, పాటలు రిలీజ్ చేసే ముందు అని రంగమార్తా నుంచి స్టార్ట్ చేద్దామని. మొట్టమొదటి పాట మన లక్ష్మీ భూపాలన్ నా మిత్రుడు, చందమామ నుంచి నాతో పాటు సహచరుడు, స్నేహితుడు, సన్నిహితుడు, తనతో ఒక పాట రాయించాం. ఈ సినిమా ఒక నటుడు గురించి, నటుడు జీవిత ప్రయాణం గురించి అనేది మెయిన్ కథాంశం. సో దాంట్లో నటుడు అని అన్న తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వెళ్తున్నప్పుడు సడన్గా నటుడు అంటే ఎవరని ఒక క్వశ్చన్ నాకు వచ్చింది ఆలోచిస్తున్నప్పుడు. సో నటుడు అంటే ఎత్తుపోడు ఉంటాడు, మంచి అందంగా ఉంటాడు, బాగా డ్యాన్స్ చేస్తాడు, బాగా ఫైట్ చేస్తాడు, బాగా డైలాగులు చెప్తాడు, మంచి కామెడీ చేస్తాడు, రొమాన్స్ బాగా చేస్తాడు, ఐస్ బాగుంటాయి, వాయిస్ చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తాడు, ఇలాగ మనం అందరం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం నటుడు. ఇవాళ నటుడుగా ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ డెమిగాడ్ లాగా ట్రీట్ చేస్తుంటాం మనం. సో సడన్గా అతన్నే నువ్వెవరు, నటుడుగా నువ్వేంటి అని అడిగితే ఏం చెప్తాడు, అసలు ఏమనుకుంటాడు తన గురించి తను అని ఒక థాట్ అనిపించి లక్ష్మీ భూపాల దగ్గర ఎక్స్ప్రెస్ చేశాను. ఇలాంటిది ఏదన్నా ఉంటే బాగుంటుంది, తనేమనుకుంటాడు అసలు అని నేను ఒక నటుడిని అని స్టార్ట్ చేద్దాం. ప్లస్ ఇప్పుడు భూపాల్ జనరల్గా కుర్రోడుగా ఉంటాడు కానీ చాలా పెద్ద మేధావని అర్థమైంది రాను. సో తనతోటి డిస్కస్ చేసి లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం, భూపు అసలు నటుడు అంటే ఎవరు ఏంటి కదా అని నేను ఒక నటుడు గురించి, నటుడు జీవితం గురించి చెప్పాలి అని మీరు చెప్పినప్పుడు కూడా అసలు నటుడు ఏమనుకుంటాడు, ఇప్పుడు నటుడు గురించి మనం ఏమనుకుంటాం అనేది జనం అందరూ. ఒక నటుడు వాడి గురించి వాడు ఏమనుకుంటాడు, వాడి స్వాగతం ఏంటి, వాడి అంతర్ముఖంలో వాడు మాట్లాడే వాడి అంతర్మదనం ఏంటి, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రపంచం ఏంటి. నటుడు ఎప్పుడు మనకు మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక నటుడు. అవును, మనం ఎందుకంటే మనం చెప్పినట్టు అది ఆడాలి, మనం చెప్పినట్టు పాడాలి, మనం చెప్పినట్టు బిహేవ్ చేయాలి, వాడు మనం చెప్పినట్టు రియాక్ట్ అవ్వాలి, వాడు మనకు ఒక పప్పెట్. కానీ ఆ పప్పెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రపంచం ఏంటి ఏంటి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ కాన్సెప్ట్లోనే రాయిందామని అనుకుని చెప్తే తను పుంఖాను పుంఖాలుగా రాసి ఒక 15-20 జర్నల్ పట్టుకుని వచ్చాడు. రాజే గారిని ఈ కాన్సెప్ట్ చెప్పి, సార్ ఇది ఇలా అనుకుంటున్నాను సార్, ఏదన్నా ఒక చూన్ లాంటిది ఇస్తే దానికి అంటే కాన్సెప్ట్ చాలా బాగుంది, చూన్ అయితే మళ్ళీ ఇరుక్కుపోతుంది అది, సో ముందు రాయించు, రాయించిన తర్వాత నేను చూన్ చేస్తాను దానికి అని అన్నాను. అప్పుడు నువ్వు రాసి తీసుకొచ్చావు శాంజర్స్ బయట నుంచి ఒక నటుడు చూడడం కదా, వెరీ గుడ్. వెళ్ళి చూస్తే ఏమనిపిస్తుంది అసలు నేను ఎవరిని, ఈ నటుడు అనేవాడు ఎవడు, సొసైటీ వాడిని ఎలా చూస్తున్నాడు, వాడు సొసైటీని ఎలా, వాడు సొసైటీని ఎలా చూస్తున్నాడు. సాజీ బాగుంది, నేను ఒక నటుడిని చెంకీలో బట్ట వేసుకుని అట్ట కిరీటం పెట్టుకుని చెక్క కత్తి పట్టుకుని కాగితం పూల వర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను, కాలాన్ని బంధించి శాసించే నియంత్రణ నేను. ఓ వెరీ గుడ్, చెంకీలో బట్టలు వేసుకుని అట్ట కిరీటం పెట్టుకుని చెక్క కత్తి పట్టుకుని ఆహా కాగితం పూల వర్షంలో అయ్యో అవును, కానీ అది నిజం అన్నట్టుగా మనల్ని భ్రమింపు చేయాలి. కీలుగుర్రం, కీలుగుర్రం అంటే అసలు గుర్రం కాదు, కీలుగుర్రం ఉంటుంది కానీ గుర్రం స్వారీ చేసే చక్రవర్తిని నేను, కాలాన్ని బంధించి శాసించే నియంత్రణ నేను. వెరీ గుడ్. చాలాసార్లు మనం చూస్తున్నప్పుడు 3 గంటల డ్రామా అనేది అవును,
వాడు మన టైం తీసేసుకుంటాడు. అవును, మన 3 గంటల టైం మన జీవితాల నుంచి అందరూ 3 గంటల తీసుకున్నాడు, పట్టి బంధించి ఇప్పుడు నేను చెప్పేది వినంటాడు అంతే, డిక్టేట్ చేస్తాడు యాక్టింగ్ తో. కరెక్ట్, సూపర్, వెరీ నైస్. అది ఓకే. నేను ఒక నటుడిని, నవ్విస్తాను, ఏడ్పిస్తాను, ఆలోచన సంద్రంలో ముంచేస్తాను, హరివిల్లుకి ఇంకో 2 రంగులేసి నవరసాలు మీకు ఇస్తాను, నేను మాత్రం నరుపు తిరుపుల్లో గందరగోళంలో పడతాను. వెరీ నైస్. ఆ లాస్ట్ లైన్ నాకు చాలా బాగా నచ్చింది. వెరీ నైస్. అది నిజం కదా, బ్లాక్ అండ్ వైట్. ప్రతి గొప్ప కళాకారుడు లైఫ్ బ్లాక్ అండ్ వైట్. గందరగోళం ఒక్క క్షణం మనశ్శాంతిగా ఉంటాడని గొడవ. అవును, వీడు ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటాడంటే మళ్ళీ ఏదో ఒక వేషంలోకి వెళ్ళినప్పుడే అక్కడ మనశ్శాంతిగా ఉంటాడు. అవును, యాక్చువల్గా ఒక భయంకరమైన ఎస్కేప్ కి, రియల్ లైఫ్ నుంచి ఒక ఎస్కేప్ కోరుకునే ఇది క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా ఉంటాడు. సో అందుకని అది రాశానండి, ఆలోచన సందులో ముంచేస్తాను, హరివిల్లుకి ఇంకో 2 రంగులు, హరివిల్లుకి ఇంకో 2 రంగులేసి నవరసాలు అంటే నవరసాలు పోల్చడానికి ఏం లేదు, నవరసాలు అంటేనే అది చాలా బాగుంది. హరివిల్లు అంటే విభజాడు 7 రంగులు, 7 రంగులే కదా, నవరసాలు ఏమో 9. తొమ్మిది. సో ఇంకొక ఎక్స్ట్రా 2 రంగులు వేసి నేను మీకు 9 కలర్స్ ఇస్తాను. హరివిల్లు అంత అద్భుతమైన రంగులు మీకు ఇస్తాను, నేను మాత్రం నలుపు తెలుపులో బ్లాక్ అండ్ వైట్ గందరగోళంలో బతుకుతున్నాను. ఈ గందరగోళం మామూలు గందరగోళం. అవును, ఇక పొద్దున్న లేస్తే ఇక పిల్లల పెళ్లికి ఎంత దేశం సంబంధాలు వస్తున్నాయి, పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేదు, రేషన్ అయిపోయింది అని ఇంకో పక్కన నెక్స్ట్ ఏ పాత్ర చేయాలి, దీనికి ఎంత జరుగుతుంది. ఆలోచనల సందర్భంలో ముంచేస్తాను కూడా నాకు నచ్చింది, బికాజ్ ప్రతి సినిమా, ప్రతి సినిమా నటుడి ద్వారా మనం ఒక సీన్ చెప్తుంటాం కాబట్టి అతను చెప్తున్నది కానీ అతను ప్రవర్తిస్తున్న విధానం కానీ అతను చెప్పిన డైలాగ్ కానీ మనలో ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. అందుకనే ఎప్పుడూ ఒక మంచి ఆలోచన క్రియేట్ చేసేలాగా మనం ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ లైన్ ఒకటి నాకు బాగా నచ్చింది. కరెక్ట్ అది. నేను ఒక నటుడిని, పిడుగుల కంఠాన్ని నేను, అడుగుల సింహాన్ని నేను, నరం నరం నాట్యవాడే నటరాజ రూపాన్ని నేను, ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను, ప్రచండంగా ప్రకాశించే రంగమార్తానండి నేను. వెరీ నైస్. గూజ్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ ని క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న, అంటే మనకి రోమాన్ రెక్కబోడ్చుకొని రోమాంచితం అయిపోయి వాళ్ళు చేస్తుంటే పిడుగుల కంఠం, ఆ కంఠం కొంచెం కంఠం అని మాట్లాడుతుంది. నటుడికి కావాల్సింది ప్రధానంగా ఏదైతే ఉంటాం ఆంగికం, వాచకం. స్టేజ్ నాటకాల్లో చూసుకుంటే ఆ కంఠం కొంచెం కంఠం మాట్లాడుతుంటే ఎక్కడో వినబడుతుంది మనకి. మైకుల్ లేని కాలంలో కూడా 2 కిలోమీటర్లు వినిపించేంత కంఠాలు ఉండేవి అని శబ్దంలో. ఒక అర్ధరాత్రి కూడా ఒక కృష్ణరాయబారం పద్యం ఆడని ఒకటి చదువుతుంటే మైకులు లేని కాలంలో 2-3 కిలోమీటర్ల అవతల ఊళ్ళు ఊళ్ళు వినేవాళ్ళు కంఠం. అలాంటి ఒక కంఠం అని అది ఎలాంటి పిడుగు అది కానీ ఎన్టీ రామారావు గానీ ఎస్వి రంగారావు గారు మన చిరంజీవి గారు కానీ బాలయ్యబాబు డైలాగ్ చెప్తే అసలు బొమ్మ మాట లేదు అవును అది కూడా పిడుగులు కంఠం మామూలు కాదు పిడుగులే పడతాయి ఎప్పుడైనా కంచు కంఠం మోగుద్ది అండి. పిడుగుల కంఠం ఏమవుద్ది అంటే అది ఒక ముద్ర వేసేసి రివర్బ్ ఇస్తుంది, చాలాసేపు మీకు నంబైపోతుంది, అది అక్కడే రిపీట్ అవుతూ ఉంటుంది. అలాంటి ఒక రివర్బ్ ఇచ్చే ఒకటి ఇదని. అలాగే అడుగుల సింహాన్ని సింహం అసలు అంటే మదగజం అనేది ఇప్పుడు మనకి సామాజవర్గం అంటే ఏనుగు లాంటి నడక అని అర్థం ఇది. దాన్ని జనరల్గా లేడీస్కి వాడతారు సామాజవర్గం ఏనుగులా అంటే ఏనుగు ఎట్లా తిప్పుకుంటుంది ఒక ఒక అలాగే ఒక ఆర్టిస్ట్ మగాడు అనుకుంటే ఏంటి నటుడు అనేది మనం మేలు వర్షంలో మాట్లాడుతాం కాబట్టి యాక్చువల్గా 2 ఉన్నాయి వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. సింహం లాంటి నాటకం మీకు చాలా మంది చూస్తే ఇప్పుడు మగరాడగా మాయబజార్ సావిత్రి కొన్ని సినిమాల్లో ఆవిడ ఆవిడ ఏంటండి ఆవిడ అంతే రంగారావు నడిచిన సావిత్రి గారు నడిచిన ఒక ఒక గంభీరంగా నడవటం నడకతోనే పోయిపోయాడు భానుమతి గారు కొన్ని సినిమాలు
ఎక్స్ట్రాడినరీ పర్వాటనం చేసినప్పుడు ఆ నడక నుంచే మనకు ఇది వస్తుంది అలాగొట్టి. అలాగే నరం నరం నాట్యవాడే నటరాజు రూపాన్ని వెరీ నైస్ రంగస్థలం మీద వాచకంతో ఉండే మాట నాటకం ఎంత ఇంపార్టెంట్ సంగీతం మేళవించి దానికి అనుగుణంగా నటించడం కూడా ఒక కళ ప్రక్రియ. మనకి కొన్ని కొన్ని డాన్స్ బ్యారీ అంటాం డ్రామా అంటాం అందులో మధ్య మధ్యలో డైలాగులు ఉంటాయి డాన్స్ ఉంటుంది డాన్స్ ఉంటుంది మిక్స్ చేసి ఉంటుంది. సో అలాగే నరం నరం నాట్యవాడే నటరాజ రూపంలో నాకు కాసేపు ట్రాన్స్ఫర్ తీసుకుని నటరాజ రూపం అలా చూస్తూ ఉంటే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం మగాడ ఆడద పక్కన పెట్టేస్తే ఇప్పుడు మోహిని భస్మాసు చూస్తే మోహిని క్యారెక్టర్ చేసాడు అంత అద్భుతం. సో ఇలాగ ఆ నటరాజ రూపం అది మెల్లమెల్లగా మనకి సినిమా మాధ్యమంలోకి వచ్చిన తర్వాత సినిమాలో ఎప్పటి నుంచో ఒకప్పుడు మంచి రీసెంట్ స్టెప్పులు అనేది మొదలు పెడితే ఇప్పుడు చర్జీ గారి గురించి ఆయన డాన్స్ గురించి మాట్లాడడానికి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. తారక్ ఆయన దగ్గర దాని తర్వాత తారక్ కానీ బన్నీ కానీ చరణ్ కానీ చాలా బాగా చేస్తున్నారు అసలు ఎక్స్ట్రాడినరీ డాన్స్ చేస్తున్నారు. తర్వాత ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మర్చింది ఆయన టచ్ చాలా బాగుంది అని చెప్పి ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టి నేను అనేది షేక్స్పియర్ చెప్పింది ప్రపంచ రంగస్థలం. సో అన్ని చోట్ల నటించే నేను చివరికి ఏంటి ప్రపంచ రంగస్థలంలో నేను ఒక నేను ఒక్కనే కాదు నాతో పాటు ఎంతో మంది అద్భుతమైన పాట నాకు చిన్న పాట అని చాలా ఒబీడియంట్గా ఒప్పుకోగలిగే మనసు కూడా ఉంటుంది ఒక నిజాయితీ. దాని తర్వాత ప్రచండంగా ప్రకాశించు రంగమార్తాడు ఇది కంక్లూజన్ యాక్చువల్గా నాకు దాని తర్వాత కూడా ఉంది కానీ ఇది మనకి మన సినిమా కూడా చూసుకుంటే ఇది అనుకోకుండా వచ్చింది. ఇది రంగమార్తాండ అనేది టైటిల్ కోసం రాసింది కాదు కానీ లక్కీగా రంగమార్తాండు అంటే రంగస్థలం మీద సూర్యుడు లాగా మార్తాండు వాడని అందుకనే ప్రచండంగా ప్రకాశించు అనేది నచ్చింది నాకు బాగా. అంటే ఒక మామూలు ప్రకాశం కాదు అవును కళ్ళు మురిమిట్టు కలిపి కళ్ళు 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 మనకి కనిపించు ఆ కాంతి తప్పితే ఏం కనిపించు చాలా బాగుంది చాలా బాగుంది. దీన్ని చిరంజీవి గారితో పాడించాం నిజంగా మీ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అసలు. సో అది ఇంకొక అద్భుతమైన చరణం ఉంది అది అన్ని వాయిస్ లోనే వింటే బాగుంటుంది ఎందుకంటే అది మన చదివి చెప్పకూడదు చెప్పకూడదు అది రెండు స్టాండ్ ఇంకొక రెండు స్టాండ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పింది ఒకే నటుడిగా రంగస్థల నటుడికి వాడికి వాడికి యూనివర్సల్ చేసి చెప్పాం ఇక తర్వాత వచ్చేది ఎందుకు ఆయన నోట్లోంచి వినాలని విన్నాక అర్థం అవును అంతే ఆయన ఎందుకు చెప్పాలి అవును అన్నదానికి ఉంది మా మొత్తం సినిమా తరఫున ఎందుకంటే ఇంత గొప్ప కాన్సెప్ట్ ఇంత గొప్పగా ఇచ్చావు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్నయ్య థ్యాంక్ యూ నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి నా పెద్ద అన్నయ్య కృష్ణశ్రీ గారికి నిజంగా జీవితాంతం ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ నాతో రాయించే ప్రయత్నం చేసినందుకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ మీరు ఏదైతే ఇంతసేపు దీని గురించి ఆయన అడిగారో నేను చెప్పాను నేను ఎందుకు చెప్పి రాశానో చెప్పాను అందులో ఏముందో చెప్పాను ఈ లోపలికి వచ్చి చూడగలిగే ఒక హృదయం ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకులకు ఉంటుంది. సో ఆ లోపలికి వచ్చి అది ఎందుకు ఈ అక్షరం ఏంటి దాని భావం ఏంటి అది ఏం చెప్పదలుచుకుని దీని ద్వారా సినిమా ఏం చెప్తుందని సినిమాలో చూడండి ఇది ఏం చెప్తుందో మీకు అనేది అర్థం చేసుకున్న ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇది చాలా కాలం గుర్తుండిపోయేలాగా మీరే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ